వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నీస్ డ్రీమ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ప్రత్యూష. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో లైఫ్ స్టైల్, కుకింగ్ వీడియోస్, టెంపుల్ బ్లాగ్స్ వీడియోస్ ఉంటాయండి. వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం అంటే చాలా పనులు ఉంటాయి కదండి, అన్నీ ఒక్కసారి చేయలేము కాబట్టి ముందు రోజు నైట్ అమ్మవారిని అలంకరిస్తున్నాను. శారీ డ్రాపింగ్ చేస్తున్నాను. అమ్మవారికి శారీ కట్టాలి అంటే మనం అమ్మవారికి శారీ డ్రాప్ చేసేదాన్ని బట్టి శారీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న శారీకి పళ్ళు ఉంది కాబట్టి నేను శారీని ఇంతకు ముందు డ్రాప్ చేసినట్టు కాకుండా వేరే విధంగా శారీని కట్టబోతున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో అమ్మవారి శారీ డ్రాపింగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ డ్రాపింగ్ వేరు, ఈ డ్రాపింగ్ వేరండి. చూడని వాళ్ళు ఖచ్చితంగా వీడియోని చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ముందు శారీని సెట్ చేసి పిన్స్ పెట్టాను. అమ్మవారికి పట్టు చీర కడదాము అంటే శారీ కరెక్ట్గా ఫోల్డ్ అవ్వట్లేదు, సో అందుకే ఈ శారీని కడదామని ఫిక్స్ అయ్యాను. సో శారీని చూపిస్తున్న విధంగా ప్లీట్స్ పెట్టి పిన్స్ పెట్టుకోవాలి. ఇలా ముందు సెట్ చేయడం వలన చాలా ఈజీ అవుతుంది కట్టడం. ఇక్కడ నేను రెండు చెంబుల్ని తీసుకున్నాను. పై చెంబుపై కర్వ్ దగ్గర స్టిక్ తీసుకొని టై చేసుకోవాలి. ఎవరైనా పట్టుకుంటే స్టిఫ్గా వస్తుంది కట్టడం, లేదంటే కొంచెం లూజ్ అవుతుంది కదా. స్టిక్ కదలకుండా ఉంటే శారీ కట్టినట్టు అలానే ఉంటుంది, కదులుతూ ఉంటే శారీ జారిపోతూ ఉంటుంది. సో శారీని చూపిస్తున్న విధంగా పిన్స్ పెట్టాలి. పిన్స్ పెట్టిన తర్వాత ఒక థ్రెడ్తో కట్టుకోవాలి, జారిపోకుండా ఉంటుంది. కుచ్చులు కరెక్ట్గా నిలబడాలి అంటే ఇక్కడ నేను టూ వే ప్లాస్టర్తో సెట్ చేస్తున్నాను కుచ్చులన్నింటినీ. కొన్ని శారీస్కి అయితే టూ వే ప్లాస్టర్ అవసరం లేదు, కొన్ని శారీస్కి అవసరం ఉంటుంది. అది మనం డ్రాప్ చేసేదాన్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి. బ్లౌజ్ పీస్ ఒక హ్యాండ్ మీద వేశాను. పళ్ళుతోనే టూ హ్యాండ్స్ మీదకి సెట్ చేయొచ్చు, కానీ కుచ్చులు ఎక్కువ పెట్టడంతో తక్కువైపోయింది పళ్ళు. బ్లౌజ్ పీస్ని కరెక్ట్గా సెట్ చేసి పిన్స్ పెట్టాను. తర్వాత పళ్ళుని చూపిస్తున్న విధంగా సెట్ చేశాను, ఎక్కడ కదలకుండా సేఫ్టీ పిన్స్ పెట్టాను. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని అలంకరించడానికి చాలా టైం పడుతుంది, అలాగే చాలా రకాల ప్రసాదాలు చేయాలి. మనం రెడీ అవ్వాలి, పూజ చేసుకోవాలి, ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అండ్ మనల్ని కూడా తాంబూలానికి పిలుస్తారు, మనం కూడా వెళ్ళి తాంబూలం తీసుకోవాలి. తాంబూలం ఇవ్వడం మంచిది, తీసుకోవడం కూడా చాలా మంచిది. అమ్మవారి శారీ డ్రాపింగ్ పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు జ్యువెలరీ వేసి ఫేస్ని సెట్ చేయాలి. సో ఫస్ట్ అయితే వడ్డానం సెట్ చేస్తున్నాను. పళ్ళు అనేది జారిపోకుండా ఉంటుంది. నా దగ్గర అమ్మవారికి ఎవ్రీ ఇయర్ వేసే జడ ఉంది కాబట్టి జడ సెట్ చేశాను. జడ అలా అమ్మవారికి ముందుకు వేయడం వలన చాలా లుక్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ అన్నమాట. జ్యువెలరీని కూడా ఫేస్ పెట్టకముందు సెట్ చేయడమే బెటర్. సో జ్యువెలరీని కూడా వేస్తున్నాను. మీకు చెప్పడం మర్చిపోయాను, శారీ కట్టకముందు రెండు చెంబులు పెట్టుకున్నాం కదా, వాటిని బియ్యంతో నింపాలి. బియ్యంతో నింపడం వలన బరువుగా ఉంటుంది. అమ్మవారికి ఎన్ని పూలు పెట్టినా, ఎంత జ్యువెలరీ వేసినా ఆ బరువుని బ్యాలెన్స్ చేస్తుంది. ఫైనల్లీ అమ్మవారి ఫేస్ సిల్వర్ది అన్నమాట. ఈ ఫేస్ని థ్రెడ్తో కొబ్బరికాయకి టై చేసుకోవాలి. ఒక టేబుల్ మీద క్లాత్ వేసి అమ్మవారిని కూర్చోబెట్టడం జరిగింది. ఇక్కడ అమ్మవారు కూర్చున్నట్టు కనపడడానికి పేపర్ని ఫోల్డ్ చేసి శారీ కింద సైడ్స్ ఇలా పెట్టడం వలన అమ్మవారు కూర్చున్నట్టు కనిపిస్తారు. ఇంకా పూలతో డెకరేషన్ చేయడమే. అమ్మవారి శారీ డ్రాపింగ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శారీ డ్రాపింగ్ ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేశాను అన్నాను కదా, ఆ శారీ డ్రాపింగ్ వేరు, ఇది వేరు అన్నమాట. అది కూడా చాలా ఈజీ. ఆ డ్రాపింగ్కి పళ్ళు లేకుండా ప్లెయిన్ శారీ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. నేను ముందుగానే కార్డ్బోర్డ్తో అమ్మవారికి హస్తాలను చేశాను, హ్యాండ్స్ని కూడా అమ్మవారికి ఇలా సెట్ చేశాను. ఫైనల్లీ అమ్మవారిని ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేశాను. అమ్మవారి ఫైనల్ లుక్ ఇదనమాట. అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకొని పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనుక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో అందరికీ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలి. అమ్మవారి బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా నాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేయండి.
హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ దెన్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.